ఈ వీడియోలో మిరపలో వచ్చేటువంటి మూడు రకాల కాయకులు తెగులు గురించి తెలుసుకుందాము మొదటి రకము శిలీంధ్రాల వలన వచ్చేటువంటి కాయకుళ్ళు తెగులు రెండవ రకము బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి కాయకులు తెగులు మూడవ రకము కాల్షియం అనేటువంటి పోషకం లోపం వలన వచ్చేటువంటి కాయకులు తెగులు ఈ మూడు రకాల కాయకులు తెగులు గురించి ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఈ వీడియోలో తెలుసుకుందాము మొదట శిలీంధ్రం వలన వచ్చేటువంటి కాయకుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాము ఈ శిలీంధ్రంను మనం గమనించినట్లయితే కొల్లిటో ట్రైకమ్ అనేటువంటి శిలీంధ్రం వలన ఈ కాయకుళ్ళు తెగులు అనేటువంటిది రావటం జరుగుతుంది ఈ కాయకుళ్ళును ఇంగ్లీష్లో యాంత్రక్నోజ్ ఫ్రూట్ రాట్ అని పిలవటం జరుగుతుంది కాయల మీద ఈ శిలీంధ్రంను గమనించినట్లయితే వలయాకారంలో గోధుమ రంగు మచ్చలు కాయల మీద ఏర్పడతాయి ఇవి క్రమేపీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఈ కాయలు కుళ్ళిపోవటం జరుగుతుంది పచ్చికాయలు మరియు పండుకాయలు రెండింటి మీద కూడా ఈ శిలీంద్రం ఆశిస్తుంది కానీ పచ్చికాయల మీద కన్నా పండుకాయల మీద ఈ తెగులు అనేటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఈ కాయల మీద గుండ్రటి చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి ఇవి పసుపు రంగు నుండి పింక్ రంగులో మనకు కనిపిస్తాయి ఈ మచ్చలు కాయ మీద నిలువుగా దాని పరిమాణం పెంచుకుంటూ పోతూ చివరకు కాయ మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది ఈ కాయలు తెలుపు రంగుతో కూడినటువంటి బూడిద రంగులో మనకు కనిపిస్తాయి కాయలు మెలు తిరుగుతాయి చివరకు ఎండిపోయి రాలిపోవటం అనేటువంటిది జరుగుతుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి చలి ఉధృతి ఎక్కువగా ఉండి మంచు కురుస్తున్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది అజోక్సి స్ట్రోబిన్ పదకొండు శాతం మరియు టెబ్బికోనజోల్ పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఎస్సీ అనేటువంటి మందు సున్నా పాయింట్ ఎనిమిది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే అజోక్సి స్ట్రోబిన్ పదకొండు శాతం మరియు టెబ్బికోనజోల్ పద్దెనిమిది పాయింట్ మూడు శాతం కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు నూట అరవై గ్రాములు రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి ఇక్కడ రెండు వందల లీటర్ల నీటి పరిమాణం మనం గమనించినట్లయితే దీనిని చేతి పంపుకు సిఫార్సు చేయటం జరిగింది వివిధ రకాల పంపులను బట్టి ఈ నీటి యొక్క పరిమాణం అనేటువంటిది మారుతూ ఉంటుంది ఫ్లోక్సా పైరోక్సాడ్ రెండు వందల యాభై మరియు పైరక్లోస్టోబిన్ రెండు వందల యాభై ఎస్సి అనేటువంటి ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి మందు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే ఎనభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి క్రెసోగిమ్ మిథైల్ నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఎస్సీ అనేటువంటి మందు ఒక మిల్లీ లీటర్ నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే రెండు వందల మిల్లీ లీటర్ల నుండి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల వరకు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవచ్చు మెటిరామ్ యాభై ఐదు శాతం మరియు పైరక్లోసోబిన్ ఐదు శాతం డబ్ల్యూజీ అనేటువంటి మందు మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే మెటిరామ్ యాభై ఐదు శాతం మరియు పైరక్లో స్ట్రోబిన్ ఐదు శాతం డబ్ల్యూజి అనేటువంటి ఈ కాంబినేషన్ మందు ఆరు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి టెబికోనజోల్ యాభై శాతం మరియు ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ ఇరవై శాతం డబ్ల్యూజి అనేటువంటి ఈ కాంబినేషన్ మందు సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే వంద గ్రాములు టెబికోనజోల్ యాభై శాతం మరియు ట్రైఫ్లాక్సీస్ స్ట్రోబిన్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి అనేటువంటి మందును ఒక ఎకరాకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి అజాక్సీ స్ట్రోబిన్ ఇరవై మూడు శాతం ఎస్సీ అనేటువంటి మందు ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే ఈ అజాక్సీ స్ట్రోబిన్ అనేటువంటి మందు రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి డైఫెన్ కొనజోల్ ఇరవై ఐదు శాతం ఈసీ అనేటువంటి మందు సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే ఈ డైఫెన్ కోనజోల్ అనేటువంటి మందు వంద మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి ప్రోపినబ్ డెబ్బై శాతం డబ్ల్యూపీ అనేటువంటి మందు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే ఈ ప్రోపినబ్ అనేటువంటి మందు నాలుగు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన మందులతో పాటు కొన్ని రకాల మందులు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి వాటిని కూడా ఈ కాయకులు తెగులు నివారణ కొరకు వాడుకోవచ్చు ఇప్పుడు చెప్పేటువంటి మందులు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వాడుకోవాల్సి ఉంటుంది హెక్సాకోనజోల్ అనే మందు రొప్పకోనజోల్ అనే మందు క్లోరోథెలానిల్ అనేటువంటి మందు ఈ మూడు మందులు కూడా ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఈ వీడియోలో చెప్పినటువంటి మందులలో ఏదో ఒక మందును వాడుకొని మిరప పంటలో వచ్చేటువంటి కాయకుళ్ళు తెగులను నివారించుకోవచ్చని తెలియజేస్తున్నాను ఈ వీడియోలో బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి కాయకుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాము ఎర్వీనియా అనేటువంటి బ్యాక్టీరియా వలన ఈ కాయకుళ్ళు తెగులు వస్తుంది ఈ బ్యాక్టీరియా అనేటువంటిది కంటికి కనిపించదు మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడవచ్చు ఈ తెగులును బ్యాక్టీరియల్ సాఫ్ట్ ఫ్రూట్ రాట్ అని కూడా పిలుస్తారు అదేవిధంగా బ్యాక్టీరియా కాయకుళ్ళు తెగులు అని కూడా పిలుస్తారు రెండు అంశాల ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటి అంశము ఈ తెగులు యొక్క లక్షణాల ద్వారా దీనిని గుర్తించుట రెండవ అంశము నివారణ పద్ధతులు మొదటి అంశము గమనించినట్లయితే కాయల మీద ఈ వీడియోలో చూపించిన విధంగా నీటి మచ్చలు ఏర్పడతాయి ఈ నీటి మచ్చల సైజు క్రమేపీ పెరుగుతూ ఉంటుంది కాయ తన యొక్క రంగును కోల్పోతుంది చివరకు కాయ మొత్తం కూడా మెత్తగా తయారయ్యి కుళ్ళిపోవటం జరుగుతుంది శిలీంధ్రం వలన జరిగేటువంటి కాయకుళ్ళుకు బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి కాయకుళ్ళుకు తేడాను మనం గమనించినట్లయితే శిలీంధ్రం వలన వచ్చేటువంటి కాయకుళ్ళులో గుండ్రంగా వలయాకారంలో ఉన్నటువంటి మచ్చలు కాయల మీద కనిపిస్తాయి ఈ బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి కాయకుళ్ళను గమనించినట్లయితే ఎలాంటి ఆకారం లేకుండా నీటి మచ్చలు ఏర్పడటం జరుగుతుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు బ్రతికే ఉంటుంది వ్యాధి సోకిన విత్తనాల ద్వారా ఈ తెగులు మొక్కలకు వ్యాపిస్తుంది నార్మడిలో కనిపించకపోయినప్పటికీ ప్రధాన పంటలో కాయదశలో ఉన్నప్పుడు ఈ తెగులు కనిపిస్తుంది ఈ బ్యాక్టీరియా నీటి ద్వారా వర్షపు నీటి ద్వారా చేనులో పనిచేసేటువంటి కూలీల యొక్క దుస్తులకు మరియు వారు వాడేటువంటి వ్యవసాయ పరికరాలకు అంటుకొనడం ద్వారా వేరొక మొక్కకు ఒక పంట నుండి వేరొక పంటకు వ్యాపించడం జరుగుతుంది ఇప్పుడు నివారణ గురించి తెలుసుకుందాము ఈ బ్యాక్టీరియాను నివారించట కొరకు మార్కెట్లో రెండు రకాల మందులు మనకి లభ్యమవుతూ ఉన్నాయి ఈ బ్యాక్టీరియాను నివారించేటువంటి మందులను బ్యాక్టీరియసైడ్స్ అని పిలవటం జరుగుతుంది ఈ రెండు మందులను మనం గమనించినట్లయితే హియోమైసిన్ సల్ఫేట్ తొంభై శాతం మరియు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ పది శాతం ఎస్పీ అనేటువంటి ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి మందు యాభై పీపీఎం మోతాదును ఒక ఎకరాకు వాడవలసి ఉంటుంది దీనిని గ్రాములలో చూసుకున్నట్లయితే పది గ్రాములు ఈ మందును ఒక ఎకరాకు వాడవలసి ఉంటుంది ఈ పది గ్రాములు అనేటువంటిది సిఫార్సు చేయబడినటువంటి మోతాదు ఇవి ఆరు గ్రాముల ప్యాకెట్లలో లభ్యమవుతూ ఉన్నాయి రైతులు మాత్రం ఒక ఎకరాకు మూడు ప్యాకెట్స్ నుంచి నాలుగు ప్యాకెట్స్ వరకు వాడుతున్నారు అనగా పద్దెనిమిది గ్రాముల నుండి ఇరవై నాలుగు గ్రాముల వరకు ఒక ఎకరాకి వాడుతూ ఉన్నారు రెండవ రకం మందు చెప్టోమైసిన్ సల్ఫేట్ తొమ్మిది శాతం మరియు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఒక శాతం కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందును సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఒక ఎకరాకు గమనించినట్లయితే వంద గ్రాముల ఈ మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచ్చికారి చేసుకోవాలి ఈ రెండు కూడా బ్యాక్టీరియాను నివారించేటువంటి మందులు కాబట్టి ఈ వీడియోలో చెప్పినటువంటి ఏదో ఒక మందును పిచికారి చేసుకొని ఈ బ్యాక్టీరియా కాయకులు తెగులును నివారించుకోవచ్చు ఈ మందును విడిగా లేదా మీరు పంటలో వాడుతున్నటువంటి ఇతర పురుగు మందుతో కానీ లేదా తెగులు మందుతో కానీ కలిపి కూడా దీనిని పిచికారి చేసుకోవచ్చు మిరపలో మూడవ రకం కాయకుళ్ళు నివారణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది తెగులు కాదు ఇది ఒక పోషకం యొక్క లోపం దీనిని బ్లోజం ఎండ్రాట్ అని టెక్నికల్గా పిలవటం జరుగుతుంది ఈ కాయకుళ్ళు అనేటువంటిది కాల్షియం అనేటువంటి పోషకం లోపం వలన ఏర్పడటం జరుగుతుంది అనగా మొక్కలకు అవసరమైనటువంటి ప్రధాన పోషకాలలో కాల్షియం కూడా ఒక పోషకం ఉంటుంది ఈ కాల్షియం అనేటువంటి ఈ పోషకం లోపం వలన ఈ కాయకుళ్ళు ఏర్పడటం జరుగుతుంది ఈ కాల్షియం లోపం ఏర్పడటానికి గల కారణాలను మనం ఒకసారి గమనించినట్లయితే భూమిలో ఈ కాల్షియం యొక్క లోపం ఏర్పడటం వలన అదేవిధంగా భూమిలో కాల్షియం ఉన్నప్పటికీ అవి మొక్కలకు అందకపోవటం వలన ఈ లోపం జరుగుతుంది పంట ఎక్కువ బెట్టకు వచ్చినప్పుడు పంటకు ఎక్కువ నీళ్లు పెట్టినప్పుడు ఈ రెండు సందర్భాలలో కూడా భూమిలో కాల్షియం ఉన్నప్పటికీ ఆ కాల్షియంను మొక్కలు తీసుకోలేవు ఇలాంటి సందర్భాలలో కూడా కాల్షియం లోపం వచ్చి ఈ కాయకుల్లో అనేటువంటిది ఏర్పడుతుంది నత్రజని సంబంధిత ఎరువులను భూమిలో ఎక్కువగా వాడినప్పుడు ఈ సందర్భంలో కూడా ఈ కాల్షియం లోపం అనేటువంటిది కనిపిస్తుంది ఈ కాల్షియం లోపం యొక్క లక్షణాలను మనం కాయలో గమనించినట్లయితే మిరపకాయ క్రింది భాగంలో పసుపు మరియు తెలుపు రంగుతో కూడినటువంటి మచ్చలు ఏర్పడతాయి అవి క్రమేపి పెద్దవి అయ్యి కాయకు పై భాగం వైపుకు వ్యాపిస్తాయి అనగా కాయ చివర నుండి కాయ పై భాగం వైపుకు ఈ మచ్చలు అనేటువంటివి వ్యాపించడం జరుగుతుంది ఈ కాయ సగభాగం వరకు కుళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది కొన్నిసార్లు ఈ కాయలు చివరకు నలుపు రంగుకు మారటం జరుగుతుంది ఇది మిరపకాయలో కాల్షియం లోపం వలన వచ్చేటువంటి ఈ కాయకుల యొక్క లక్షణాలు ఇప్పుడు మూడు రకాల కాయకుళ్ళులకు ఉన్నటువంటి తేడాను ఒకసారి గమనిద్దాము మొదటిది శిలీంద్రం వలన వచ్చేటువంటి కాయకుళ్ళును మనం గమనించినట్లయితే కాయ మీద ఏ భాగంలోనైనా గుండ్రటి వలయకారపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత కాయ మొత్తం వ్యాపించి కాయలు కుళ్ళిపోవటం జరుగుతుంది రెండవ రకమైనటువంటి బ్యాక్టీరియా కాయకుళ్ళు తెగులును మనం గమనించినట్లయితే కాయ మీద ఏ భాగంలోనైనా నీటి మచ్చలు ఏర్పడతాయి ఆ నీటి మచ్చల వలన కాయ అనేటువంటిది కుళ్ళుపోవటం జరుగుతుంది ఈ బ్యాక్టీరియాలో మచ్చలకు ఎలాంటి ఆకారం ఉండదు ఇప్పుడు ఈ బ్లోజం ఎండ్రాట్ను గమనించినట్లయితే కాయ చివర మాత్రమే మొదట కుళ్ళు ఏర్పడుతుంది అది క్రమేపీ కాయకు పై భాగంకు వ్యాపిస్తుంది ఇవి మూడిటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు దీని నివారణను మనం గమనించినట్లయితే భూమి మరీ ఎక్కువ తేమగా లేకుండా ఎక్కువ పొడుగా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది నత్రజనిని ఇచ్చేటువంటి ఎరువులను ఎక్కువగా భూమిలో వేయరాదు ఇలా కుళ్ళినటువంటి కాయలను కోసి పారవేయాలి ఇలా కాయలు కోయడం వలన మరల పూత వచ్చి కాయలు రావడానికి ఆస్కారం ఉంటుంది దీనిని పూర్తిగా నివారించట కొరకు మార్కెట్లో కాల్షియం నైట్రేట్ అనేటువంటి ఎరువు లభ్యమవుతుంది దీని టెక్నికల్ను మనం గమనించినట్లయితే పదిహేను పాయింట్ ఐదు సున్నా సున్నా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది రూపంలో ఉంటుంది అనగా దీనిలో నత్రజని పదిహేను పాయింట్ ఐదు శాతం నైట్రేట్ రూపంలో ఉంటుంది అదేవిధంగా కాల్షియం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది దీని మోతాదును మనం గమనించినట్లయితే ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఒక ఎకరాకు దీని మోతాదును గమనించినట్లయితే ఒక కిలో ఈ కాల్షియం నైట్రేట్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రెండు వందల లీటర్ల నీటి పరిమాణం అనేటువంటిది చేతి పంపు ఆధారంగా సిఫార్సు చేయటం జరుగుతుంది ఈ ఫోలియర్ స్ప్రే ఫెర్టిలైజర్ను స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది ఈ కాల్షియం లోపం కనిపించిన తర్వాత డ్రిప్పు ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతి కన్నా ఫోలియర్ స్ప్రేలో పిచికారీ చేసుకోవటమే ఉత్తమమైన పని దీనితో పాటు ఇంకా మార్కెట్లో కొన్ని రకాల బ్రాండ్లలో ఈ కాల్షియం ఫెర్టిలైజర్కు సంబంధించినటువంటి మందులు దొరుకుతూ ఉన్నాయి వాటిని ఒకసారి మనం చూసినట్లయితే ఏక్వాకాల్ అనే బ్రాండ్ రూపంలో పద్దెనిమిది శాతం కాల్షియం ఉన్నటువంటి ఈ ఫోలి స్ప్రే ఫెర్టిలైజర్ మార్కెట్లో దొరుకుతూ ఉంది దీని మోతాదును గమనించినట్లయితే మూడు నుంచి నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఒక ఎకరాకు దీని మోతాదును గమనించినట్లయితే ఆరు వందల మిల్లీ లీటర్ల నుండి ఎనిమిది వందల మిల్లీలీటర్ల వరకు ఒక ఎకరాకు దీనిని పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా డ్రిప్పు విధానంలో పెట్టుకేషన్ పద్ధతిలో వాడుట కొరకు అనగా కాల్షియం లోపం రాకముందు ఈ డ్రిప్ విధానంలో వాడుట కొరకు కాంబికాల్ గ్రాన్యుల్స్ అనేటువంటి ఈ ఫెర్టిలైజర్ ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం కాల్షియం ఉన్నటువంటి ఈ మందు మూడు నుంచి ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చప్పున డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో కూడా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి మందులలో కాల్షియం లోపం కనిపించిన తర్వాత పిచికారీ చేసేటువంటి ఈ రెండు మందులలో ఏదో ఒక మందును పిచికారీ చేసుకొని కాల్షియం వం, లోపంను నివారించుకోవచ్చు ఈ కాల్షియం లోపం యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక వారం రోజుల వ్యవధితో రెండవసారి కూడా దీనిని పిచికారీ చేసుకొని ఆ ఉద్ధృతిని నివారించుకోవచ్చని తెలియజేస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మరచిపోకండి క్రొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రైతుబడి వెంకటేశ్వర్లు